విజయనగరం జిల్లా దత్తరాజారు మండలంలో గల దత్తి, పాపయ్య, వలస, భోజరాజపురం గ్రామాలలో ఈరోజు అనగా శుక్రవారం నాడు పల్లె పండుగ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టుడే టీవీ రిపోర్టర్ సీరా రామకృష్ణ, దత్తరాజారు మండలం, విజయనగరం జిల్లా. రోడ్డు బాబాయ్ టైంలో రోడ్డు ఇచ్చారు, కానీ ఆ రోడ్డు అవ్వలేదు. అలాగేనమ్మా చేసి పెడదామని నేను మాట ఇవ్వడం జరిగింది. అయితే ఎలక్షన్కి ముందు ఇలాగ బాహాటంగా మేము బహిష్కరిస్తున్నాము, ఎలక్షన్ ఎవరు పార్టిసిపేట్ చేయమని చెప్పండి. కానీ చంద్ర కానీ అప్లైడ్ మెషర్ కానీ కొంతమంది ఊళ్ళో పెద్దలు తీసుకొచ్చి మీరు వచ్చి మాట ఇవ్వండి, మన ఓట్లన్నీ మనం చేద్దామంటే ఒకటే వాళ్ళు నమ్మకం కోల్పోయి ఉన్నారు రాజకీయ నాయకుల మీద. మనం ఇప్పుడు ఎంత చెప్పినా వాళ్ళు నమ్మరు. మన రోడ్డు వేసి అప్పుడు రోడ్డు శాంక్షన్ చేసి అప్పుడు ఊరు వెళ్దామని మేము కూడా రోడ్డు శాంక్షన్ చేసే ఊరికి వచ్చాము. ఈ నమ్మకం గెలుచుకోవడానికి ఇప్పుడు అలాగే రోడ్డు పూర్తి చేసుకుని మళ్ళీ ఈ గ్రామంలోకి వస్తాము. ఖచ్చితంగా 3 నెలల్లో ఈ రోడ్డు పూర్తి అయ్యేలాగా మ్యాక్సిమం పండగ కల్లా మేము పూర్తి అయ్యేలాగా మేము చేస్తాం. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వెంటనే మీ రైతు వారు ఏమైనా ఇబ్బందులు ఉన్నా మీరు సహకరించాలి. కాంట్రాక్టర్ ఎవరైనా వచ్చి రైతు వారికి ఏమైనా ఆక్యుపేషన్ ఉందా కొంచెం మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే కాంట్రాక్టర్ ఫాస్ట్గా పనిచేసుకెళ్తాడు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోరు. అంతేకాకుండా ఊళ్ళో రేపొద్దున ఎటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా వాటిని కూడా సమకూరుస్తూ పనిచేస్తామని వేదిక దగ్గర తెలియజేస్తాం.